ఫ్రెండ్స్ మీరు జియో సిమ్ అలాగే ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎయిర్టెల్ అండ్ జియో కంపెనీలు అయితే మోసం చేస్తున్నాయి. బట్ వాళ్ళైతే ఒక సింపుల్ ట్రిక్ ప్లే చేస్తున్నారు. ఇందులో అయితే మనం మోసపోతున్నాం. ఎవ్రీ ఇయర్ కోట్లు కోట్లు అయితే మౌనాల నుంచి అయితే లాగేసుకుంటున్నారు ఎయిర్టెల్ అండ్ జియో కంపెనీస్ అయితే. బట్ వాళ్ళు ఏం సింపుల్ ట్రిక్ ప్లే చేస్తున్నారు, అసలు మనం ఎందుకు మోసపోతున్నాం అని ఖచ్చితంగా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఈ వీడియోలో నేనైతే మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో కూడా అంత లెంతీగా అయితే ఉండదు. మీరైతే వీడియోని చివరి చూడండి. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని చూడాలి. బట్ మన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ కోట్లు అయితే తీసుకుంటున్నారు జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీస్ అయితే. వాళ్ళ ఒక సింపుల్ ట్రిక్ ప్లే చేస్తున్నారు, ఇందులో మనం అయితే మోసపోతున్నాం. అసలు వాళ్ళు ఏం ట్రిక్ ప్లే చేస్తున్నారు, మనం ఎందుకు మోసపోతున్నాం అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. బట్ మనం ఎవ్రీ మంత్ ఎంత రీఛార్జ్ తీసుకున్నాం, 239 పెట్టి రీఛార్జ్ చేయించామనుకోండి, మనకు వ్యాలిడిటీ ఎంత వస్తుంది? 28 రోజులు వస్తుంది. మనం 239తో రీఛార్జ్ చేస్తే మనకి వ్యాలిడిటీ చూసుకుంటే 28 రోజులు అయితే వస్తుంది. బట్ మీరైతే ఒకసారి క్యాల్కులేట్ చేయండి, 28 x 12 అని ఎంటర్ చేయండి. 12 అని ఎందుకంటే మనకి 1 ఇయర్లో 1 సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కదా. మనం ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేసేది ఒక 239తో రీఛార్జ్ చేస్తే మనకి 28 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఈ 28 x 12 అని ఎంటర్ 12 మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు టోటల్గా 365 డేస్ రావాలి. ఎందుకంటే 1 ఇయర్లో 365 డేస్ ఉంటాయి కాబట్టి 28 డేస్ వ్యాలిడిటీ. అలాగే మీరు 12 నెలలకి మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు 365 డేస్ రావాలి. అలా కాకుండా మీకు 336 రోజులు మాత్రమే వస్తాయి. మిగతా 29 రోజులకి మళ్ళీ ఇంకొక నెలకి మనం రీఛార్జ్ అయితే ఎక్స్ట్రా చేయించాలి. మీరు 28 డేస్ వ్యాలిడిటీ అనుకోండి, 28 అనేది వ్యాలిడిటీ, మనకు 1 మంత్లో 28 వ్యాలిడిటీ. ఈ 12 ఏంటంటే మనం 12 నెలలకి 12 సార్లు రీఛార్జ్ చేయిస్తున్నాం. 12 సార్లు మనం రీఛార్జ్ చేస్తే 12 x 28 మనకి ఎంత, 12 x 28 మనకి చూసుకుంటే 336 రోజులు మాత్రమే. మనకి అసలు యాక్చువల్గా 12 సార్లు రీఛార్జ్ చేస్తే మనకి 365 రోజులు కవర్ అవ్వాలి. అలా కాకుండా 336 రోజులు మాత్రమే అవుతున్నాయి. అంటే మనం ఇంకొక నెల ఇంకొక 29 రోజులకి మనం ఎక్స్ట్రా రీఛార్జ్ చేస్తున్నాం. మనం ఇంకో నార్మల్గా 12 సార్లు రీఛార్జ్ చేయాలి. అలా కాకుండా ఇంకొక రీఛార్జ్ అయితే మనం ఎక్స్ట్రా చేస్తున్నాం. ఇలా మనం ఎవ్రీ ఇయర్ మనం అయితే ఒక రీఛార్జ్ అయితే ఎక్స్ట్రా చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ అయితే మనం ఒక 239 అయితే మనకి మనం ఎక్స్ట్రాగా వాళ్ళకైతే పే చేస్తున్నాం. ఒకసారి అయితే మీరు అయితే క్యాల్కులేట్ చేయండి, ఎవ్రీ ఇయర్ ఒక యూజర్ 239 ఎక్స్ట్రా పే చేసే వాళ్ళకి ఒక 100 మెంబర్స్ పే చేస్తే మనకి 23,900 అని చెప్పవచ్చు. మనకి ఎయిర్టెల్ జియో యూజర్స్ చూసుకుంటే లక్షల కోట్లలో ఉన్నారు. ఈ కోట్ల మంది ఎవ్రీ ఇయర్ 239 ఎక్స్ట్రాగా పే చేస్తే వాళ్ళకి ఎన్ని కోట్లు లాభం వస్తుందో, మన దగ్గర నుంచి 1 కోట్లు లాభం పొందుతున్నారు. మీరైతే ఒకసారి ఇదైతే లాజిక్ అయితే ఆలోచించండి. బట్ మీరైతే ఒకసారి ఆలోచించండి, మన నుంచి వాళ్ళు మనకు తెలియకుండా 1 కోట్లు వాళ్ళైతే దోచుకుంటున్నారు. మనకి కోట్ల మంది యూజర్స్ అనేది ఉన్నారు, జియో కానీ ఎయిర్టెల్ కానీ కోట్ల మంది ఉన్నారు. మన దగ్గర నుంచి అయితే ఎవ్రీ ఇయర్కి వచ్చేసరికి 239 అయితే ఎక్స్ట్రా వాళ్ళైతే పే చేయించుకుంటున్నారు. బట్ ఇలా ఒక 100 మందితో పే చేయించుకుంటే ఆల్మోస్ట్ మనకి 23,900. ఇలా ఒక కోటి మందితో చేయించుకుంటే వాళ్ళకి ఎన్ని కోట్ల లాభం వస్తాయి. అలాగే ఒక 10 కోట్ల మందితో రీఛార్జ్ ఇలా ఎక్స్ట్రా చేయించుకుంటే వాళ్ళకి 1 కోట్ల లాభం వస్తాయి. మీరైతే ఒకసారి థింక్ చేయండి. బట్ ఎవ్రీ ఇయర్ మన దగ్గర నుంచి అయితే కోట్లు అయితే దోచుకుంటున్నారు మనకు తెలియకుండానే. బట్ ఇది ఒక సింపుల్ లాజిక్ అని చెప్పవచ్చు ఈ వీడియో చూసాక. బట్ మీరు ఏదో చేయాలని కాదు, నార్మల్గా నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ లాగైతే మీకు అందరికీ ఒక ఐడియా రావచ్చు. బట్ చాలామందికి అయితే తెలియదు. అందరు ఏమనుకుంటారంటే ప్రతి సంవత్సరం మనం 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా అనుకుంటారు. బట్ అలా అయితే కాదు, మీరు ప్రతి సంవత్సరం 13 సార్లు అయితే రీఛార్జ్ చేసుకుంటున్నారు. మీరైతే ఎవ్రీ ఇయర్ ఒక నెల రీఛార్జ్ అయితే వాళ్ళకైతే ఫ్రీగా అయితే అమౌంట్ అయితే ఇస్తున్నారని నేనైతే చెప్తాను. బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఎవ్రీ మంత్కి 2 డేసే కదా మనం తక్కువ వచ్చేది మనకి వ్యాలిడిటీ, ఫోన్లే ఏమని వదిలేస్తారు. చాలా కొంతమంది ఏమనుకుంటారంటే ఎవ్రీ ఇయర్కి మనం 239 కదా ఎక్స్ట్రా పే చేస్తున్నాం అని చాలామంది అయితే అనుకుంటారు. బట్ మీరు పే చేసే 239 వాళ్ళకైతే కోట్లలో ప్రాఫిట్ అయితే వస్తుంది. మీకు తెలియకుండానే మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి అయితే వాళ్ళైతే కోట్లు అయితే సంపాదిస్తున్నారు. బట్ ఈ సింపుల్ లాజిక్ వీళ్ళు యూజ్ చేసి సింపుల్ ట్రిక్ వీళ్ళైతే ప్లే చేసి మన దగ్గర నుంచి కోట్లు అయితే తీసుకుంటున్నారు. మనకి జియో కానీ ఎయిర్టెల్ కానీ యూజర్స్ చూసుకుంటే మనకి కోట్లలో ఉన్నారు. ఈ కోట్ల మంది నుంచి ప్రతి సంవత్సరం లెక్కన 239 తీసుకున్నారనుకోండి, వాళ్ళకి 1 కోట్లు లాభం వస్తుందో మీరైతే ఒకసారి ఆలోచించండి. బట్ ఇదైతే ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను అయితే చేస్తున్నాను, బట్ వేరే ఉద్దేశంతో అయితే కాదు. మీరు ఈ వీడియో చూసాక ఏదో చేయాలని అయితే అలా చేయట్లేదు. బట్ మనమైతే ఒక నెల ఎక్స్ట్రా పే చేస్తున్నామని నేనైతే ఈ వీడియోలో చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను. ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీలో ఎంతమందికి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటెడ్ వీడియోస్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన మరికొన్ని వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.